ప్రశాంత్ గారు చెప్పమ్మా. మై నేమ్ ఈస్ ప్రశాంత్ సార్. చెప్పమ్మా. నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. చెప్పమ్మా. 10th క్లాస్ చదివిన తర్వాత మొన్న ఎగ్జామ్స్ రాశాను సార్. ఆ ఎగ్జామ్స్ గురించి మా పెద్దనాన్న మీతో మాట్లాడతాను అంటున్నాను సార్. మీరు మాట్లాడండి తల్లి. హలో లోకేష్ గారు, బాగున్నారు సార్? చెప్పండి సార్. అన్మ్యూట్ చేయమ్మా. మ్యూట్ అయింది మళ్ళీ సార్. అన్మ్యూట్ చేయండి. ప్రశాంత్ గారు వినిపిస్తున్నా సార్? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయడం ఏమైనా సమన్యమా అండి? చిన్నపిల్లలతో రాజకీయాలు వాడుతూ నువ్వు మీ బాబు చేసినంత కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక్క నిమిషం అమ్మా, మీరు అసభ్యమైన పదాలు ఇక్కడ వాడద్దండి. మీకు వేరే పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తప్పేం లేదు. దాంట్లో నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 67% పాస్ పర్సంటేజ్కి ఈరోజు తగ్గించారు. ప్రశాంతి గారు మాట్లాడుతున్నానండి, ప్రశాంతి గారితో నేను మాట్లాడతాను, నాకు నో ఇష్యూ. కానీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా వస్తామో నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు తెలుసు, మీ పేరు దేవేందర్ రెడ్డి అని నాకు తెలుసు అండి. దేవేందర్ రెడ్డి గారు, మీరు వైసీపీ కార్పొరేటర్ అని కూడా మాకు తెలుసు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అని కూడా మీకు నాకు తెలుసు అండి. మీరు ప్రజాధనాన్ని ఎంత దొబ్బుతున్నారో నాకు తెలుసు. ఈరోజు కంటెంట్ కార్పొరేషన్ అడ్డంగా పెట్టుకుని మీరు ఎంత డబ్బులు దొబ్బుతున్నారో ప్రజలందరూ తెలుసు. కానీ బాధ ఏంటంటే, ఈరోజు విద్యార్థుల సమస్యల పైన నేను పోరాడుతుంటే దద్దమ్మలుగా చేతగానంలాగా ఈరోజు మీరు వచ్చి దీంట్లో పాల్గొంటాం జరుగుతుంది. అంటే ఎంత ఆశ్చర్యం అంటే, మీరొక్కరు మా పార్టీ నుంచి ఒక్కడిని మీరు కొన్ని తీసుకెళ్లారు, అతను ఒక్కడు సన్న బియ్యం వెళ్ళిన ఒక్కడు. ఈరోజు మీరందరూ ఈ కాళ్ళకి వచ్చి ఏం సాధించాలని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదండి. సో మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజనరీ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, రీవెరిఫికేషన్ సప్లిమెంటరీ ఉచితంగా చేద్దామని చెప్పు, పరీక్ష పత్రాలు పాత విధానానికి వెళ్దామని చెప్పు. మీ ముఖ్యమంత్రి ప్రజనరీ జగన్ రెడ్డిని, మంత్రిని రివ్యూ చేయమనండి. చేయమనండి రివ్యూ. జూమ్ వేదిక ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతా. నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే వ్యక్తి, నేను భయపడే వ్యక్తిని కాదు. ఇలా అడుగుతున్నానయ్యా, ఈరోజు హనుమంతకి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుని ఏం సమాధానం చెప్తావు? అడుగుతున్నా సూటిగా, ఏం సమాధానం చెప్తావు? నువ్వేం చెప్తావు? నీ వంశీ ఏం చెప్తాడు? నీ సన్నాసి ఏం చెప్తాడు? చెప్పండి. ఈరోజు శిరీష తండ్రికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ప్రజా సమస్యల పైన పోరాడితే రాజకీయమా? మారదా మా రాజకీయం? ఏమైనా ప్రత్యేక హోదా? వెళ్ళినాడు కదా నీ నాయకుడు ఢిల్లీకి. ఏం కాల్ పెడుతున్నాడా, దండం పెడుతున్నాడా? మారదా మా రాజకీయం? భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈరోజు పాస్ పర్సంటేజ్ ఆంధ్ర రాష్ట్రం తగ్గితే పోరాడే హక్కు నాకు ఇచ్చింది రాజ్యాంగం. ఎస్, బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఈ హక్కు ఇచ్చారు. అందుకే నేను మాట్లాడుతున్నా, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇది రాజకీయం కాదు, ప్రజల సమస్యలను పోరాడుతున్న ఉద్యమం. ఆ ఉద్యమానికి నేను శ్రీకారం చుట్టా. గతంలో కూడా నేను పోరాడా. మీ దద్దమ్మ ముఖ్యమంత్రి వల్ల విద్యార్థులందరూ కోవిడ్ వచ్చే పరిస్థితి ఉంటే అరోజు నేను పోరాడాను, న్యాయ పోరాటం చేశాను. ఇంకా న్యాయస్థానంలో మేము గెలిచిన సమయంలో మీరు విత్డ్రా చేసుకున్నారు, అవునా కాదా? ఏం మాట్లాడతారండి మీరు? నేను అడుగుతున్నానా, హనుమంత కుటుంబానికి ఏం చెప్తావు? హనుమంతకి ఏం చెప్తావు? స్ట్రేట్ వాసింగ్ ఒక క్వశ్చన్, శిరీష కుటుంబానికి ఏం చెప్తాం మేము? ఏం తప్పు చేసింది శిరీష? ఇట్లా ఏడు ఆత్మహత్య చేసుకున్నారా? కనీసం కనవరు ఉందా? బాధ కలగదా నీకు? అసలు మీరు మనుషులేనా? ఒక పవిత్ర కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ కదా. నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే మీరున్న సగం ఎమ్మెల్యే 10th కూడా పాస్ అవ్వలేదయ్యా. మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి
పదో తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్ర కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాం, చాలా చాలా బాధాకరం. నిజంగానే ఇది పవిత్ర కార్యక్రమం, హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడేవాడు ఇక్కడ ఎవరు లేరా? ఏదో దేవేంద్ర రెడ్డి దిగేస్తున్నారు, ఇక్కడ ఎవరు భయపడేవారు లేడు. స్ట్రైక్ వస్తున్నా మీరేం చేయలేరు. ఇంకా జూందార్ వస్తే ఏం దిగ్గెళ్తారు? ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రశాంత్ అని పేరు పెట్టుకున్నావా? మావరా, కనీసం పేరు మార్చుకో. నీ పేరు పెట్టుకో, నీ సొంత పేరు పెట్టుకో. స్ట్రైట్ గా మాట్లాడదాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే ఈరోజు కావాలని వైకాపా శాసనసభ్యులు, మా పార్టీ నుంచి కొనిన శాసనసభ్యుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎస్, నేను ఒక్క నిమిషం, ఇది చాలా తీవ్రంగా నేను తీసుకుంటున్నాను, నిన్నే ఖండిస్తున్నాను. నిజంగానే మీరు ప్రజల తరఫున నిలబడాలని మీరు అనుకుంటే మీరు మాట్లాడండి, వాళ్ళ తరఫున మీరు పోరాడండి. అంతేగాని మీరు ఇట్లా చేసి అడ్డగోలుగా మీరు జూమ్లో దూరి మీ పిల్లల్ని, మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని వాడింది మీరు, నేను కాదని మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు, చూడండి. నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి ఎవరున్నారు. విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరూ చూడండి, ఈరోజు ఎవరు వచ్చారు దీంట్లో, ఎలాంటి వచ్చారో చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకేం పని అండి? అంటే తప్పుదారి మళ్లించేదానికే ఇది చేస్తున్నాను. ఒకడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తిక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకని మీరు భయపడుతున్నారు? స్ట్రైట్ గా రండి. ఆడవాళ్ళు పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? విద్యార్థులు పేర్లు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా రా, కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, రా డైరెక్ట్ గా మాట్లాడతాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, నేను స్పష్టంగా అడుగుతున్నాను, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 200,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, ఇది అవునా కాదా? వేరే రాష్ట్రాలు ఎక్కడైనా ఇంత తక్కువ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ ఉందా అని ఈ జూమ్ కాల్లో విద్యార్థులు, మా తమ్ముళ్ళు చెల్లెల పేర్లు పెట్టుకుని వచ్చిన వైకాపా శాసనసభ్యుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ ఈరోజు హనుమంత గారి కూతురు చనిపోయింది, శిరీష చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి అండగా నిలబడండి, ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోండి అని కూడా నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. అదే కాకుండా పరీక్ష పత్రాలు ఏదైతే ఉందో పాత విధానానికి మార్చమని నా 3వ డిమాండ్. అంతేకాకుండా ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి అండ్ మంత్రి ఇమ్మీడియట్ గా సమీక్ష పెట్టాలి. ఎందుకు 94% నుంచి 67% పాస్ పర్సంటేజ్ పడిపోయింది? కారణాలు ఏంటి అంటే పరీక్ష పత్రాలు మార్పులు చేర్పులు చేసినందుకు ఇది జరిగిందా? లేదంటే ఉపాధ్యాయుల్ని మనం అగౌరవపరిచాము, వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాం కనుకనే ఇది జరిగిందా? లేదంటే డిఎస్సి ఏదైతే ప్రిజనరీ జగన్ రెడ్డి హామీ ఇచ్చాడో, మెగా డిఎస్సి టీచర్ పోస్ట్లో నేను భర్తీ చేస్తానని ఏదైతే హామీ ఇచ్చాడో, ఆ హామీలు వాళ్ళు నెరవేర్చలేకపోయారు కనుకనే ఉపాధ్యాయులు లేరు, ఆటోమేటిక్ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినాయని ఇది జరిగిందా? లేదంటే ఉపాధ్యాయుల ద్వారా చేత
అద్దమైన ఫోటోలు తీపిచ్చి అప్లోడ్ చేపిచ్చి వాళ్ళని పాఠాలు చెప్పనీయకుండా చేసినందుకు ఇది జరిగిందా అని ఆ ఇవన్నిటిపైన మీరు మనం వైట్ పేపర్ పెట్టాలి. ఈ అన్నిటిపైన మనం పెద్ద ఎత్తున చర్చించాలి. ఎందుకంటే ఈరోజు ఈ భూమి పైన లోకేష్ శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్ర శాశ్వతం, మన పిల్లల భవిష్యత్తు శాశ్వతం. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు లేకుండా ఈ ప్రభుత్వం నిజంగా చేస్తాం బాధాకరం. అంతేకాకుండా ఈ పవిత్ర కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొంటే వాళ్ళ సమస్యలు చెప్పేదానికి వస్తే విద్యార్థుల ముసుగులు వైకాపా శాసనసభ్యులు, వైకాపా కార్పొరేటర్లు, వైకాపా ప్రభుత్వంలో అడ్వైజర్లుగా ఉండి 3 లక్షల రూపాయలు నెలకి దొబ్బేస్తున్న వ్యక్తులు ఈరోజు ఈ జూమ్ కాన్ఫరెన్స్లోకి వచ్చి మాట్లాడితే ఆశ్చర్యంది. అంటే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడలేరు కదా, అడుగుతున్నా ముఖ్యమంత్రి ఏమైనా మీకు టైం ఇచ్చినారా మాట్లాడడానికి? మీరు వాళ్ళతో మాట్లాడలేరు కనుకనే ఈరోజు మాపైన దాడి చేస్తున్నారు. ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. నేను అన్ని విషయాలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్, ఆ రోజు నేను పోరాడాను, ఎగ్జామ్లు పెట్టద్దని నేను పోరాడాను. ఎందుకంటే ఆ రోజు పెద్ద ఎత్తున కోవిడ్ వేవ్లో ఉంది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆ రోజు బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. కేవలం ఒకే ఒక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం క్యాన్సిల్ చేయలేదు. అది చేయకపోతే అందరికీ కోవిడ్, విద్యార్థులందరికీ కోవిడ్ వస్తుందని ఆ రోజు నేను పోరాడాను. దానికి నేను ఎప్పటికీ కట్టుబడి ఉన్నాను. అంతేకాకుండా ఎగ్జామ్లు ప్రారంభమైన తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్లు జరిగినాయి. ఎక్కడ ఇంత బ్యాడ్ పాస్ పర్సంటేజ్ అనేది రాలేదు. అది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఇవన్నీ ఈ ప్రభుత్వం సమీక్ష చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని సమీక్ష చేస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను, కోరుతున్నాను. లేదంటే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం, మేము నిలదీస్తాం. ఆ హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను రాజారెడ్డి రాజ్యాంగంలో లేనండోయ్, నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నా. అది నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఇక్కడున్న వైకాపా శాసనసభ్యులకి, వైకాపా జీతగాలకి నేను చెప్తున్నాను.